ఏపీలో కాంగ్రెస్ భారీ ప్లాన్, కామెడీ కాదు సీరియస్. కాంగ్రెస్ పార్టీ పెద్ద జోక్ చేసింది. ఏపీకి సంబంధించి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయబోతున్నట్లు పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మీడియాతో చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు చెప్పారు. పోటీ చేసే విషయంలో రుద్రరాజు చేసిన ప్రకటన పెద్ద జోక్గా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోయింది. రాష్ట్ర విభజన చేయడం ద్వారా స్వయంగా సోనియా గాంధీనే ఏపీలో పార్టీకి సమాధి కట్టేసింది. ఆ దెబ్బ నుండి పార్టీ ఇప్పటి వరకు కోలుకోలేదు. 2014-2019 ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికీ చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. 2014 ఎన్నికలలో కొంతమంది అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు అయినా వచ్చాయి. 2019 ఎన్నికల్లో అయితే డిపాజిట్లు కూడా దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలమని చెప్పుకుంటున్న వాళ్లల్లో చాలామందికి జనాల్లో ఎలాంటి బలం లేదు. మిగిలిన వాళ్ల సంగతిని వదిలేసినా పార్టీ అధ్యక్షుడు రుద్రరాజు పరిస్థితే దయనీయంగా ఉంది. ఇప్పుడున్న నేతల్లో చాలామంది సొంతంగా పట్టుమని 100 ఓట్లు కూడా తెచ్చుకునే స్తోమత లేని వాళ్లే. పోటీ చేయడానికి ఏముంది? ఎవరో ఒకళ్ళకి బీఫార్మ్ ఇచ్చి నిలబెడతారు, కానీ ఓట్లు పడాలి కదా, తెచ్చుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ గురించి పట్టించుకుంటున్న మామూలు జనాలే ఎక్కడా కనబడడం లేదు. మిగిలిన పార్టీలైతే కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటుందని కూడా గుర్తించడం లేదు. 2014కి ముందు ఎంతో వైభవంగా ఉన్న పార్టీ చివరకు సిపిఐ సిపిఎం స్థాయికి పడిపోయింది. ఉన్న కొద్దిమంది నేతలు కూడా మీడియా సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలు చేయడంతోనే కాలం గడిపేస్తున్నారు. జగన్ పైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీడియాలో కాస్త హైలైట్ అవుతున్నారు, కానీ లేకపోతే అది కూడా లేదు. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు సీట్లలోనూ పోటీ చేయబోతున్నట్లు రుద్రరాజు చాలా ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ ఎన్నికలలో దిగిన తర్వాతే కదా అసలు సమస్యలు తెలిసేది. చూద్దాం, కాంగ్రెస్ కెపాసిటీ ఏంటో తేలిపోతుంది కదా.